గుజరాత్ ఎలక్షన్ ఫలితాల్లో బీజేపీ భారీ మెజార్టీతోని గెలిపించినందుకు చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో చేగుంట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ గుజరాత్లో 7వసారి బీజేపీ ఘన విజయం సాధించడం చాలా హర్షించదగ్గ విషయమని, గుజరాత్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో సైతం రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచందర్, జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కరణం గణేష్, రెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీ హరిశంకర్, మకరాజ్పేట మాజీ సర్పంచ్ రఘువీర్రావు, పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, నాయకులు గడ్డమీది రఘుపతి, సాయిబాబా, భోగరాజు, నాగరాజు, భూపాల్ రెడ్డి, సత్యనారాయణ, మేకల రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు కుమారి నరసింహులు, సంతోష్ రెడ్డి, అన్నం మహేష్, దొడ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయము సాధించిందంటే భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతో, ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో ఈరోజు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. అధిక మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని దానికి గుజరాత్ ఎన్నికల ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈరోజు గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు. మొత్తం మీద భారతదేశము ఒక వైపు దిశగా నడుస్తుంది. ఒకటే మాట మీద ఉండాలనే కట్టుబాటుతో ఒకే దిశ నిర్ణయం చేయడానికి బీజేపీ గవర్నమెంట్ ఒకటే చేస్తారని యావత్ తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర ఏ రాష్ట్రమైనా సరే ఓన్లీ బీజేపీ మాత్రమే పరిపాలన సాగిస్తుంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే అధికారం కూడా బీజేపీకే ఉంది. ఏ నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారి అంత పనితనం చూపించలేదు. ఈరోజు గుజరాత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణలో కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సార్వత్రిక కావచ్చు, మధ్యంతర కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నాడు ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకోవాల్సిందే. కేసీఆర్కి ఈ రోజు నుంచి నిద్రపడదు ఖచ్చితంగా. ఇది నిందలు నిలాప నింద లేకుండా ఉండాలని కోరుకుంటాను. నరేంద్ర మోడీ గారి ప్రేమాభిమానాలతో ప్రజలంతా బ్రహ్మరథం బట్టి అత్యధిక మెజార్టీ గుజరాత్లో విజయనక బోధించిన నరేంద్ర మోడీ గారి చలవలన ఇది సాధ్యమైంది. అటువంటి నాయకత్వంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. దీన్ని అత్యంత